హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటామండి. దట్ ఈజ్ ఎస్ఐపి ప్లస్ ఎస్డబ్ల్యూపీ. ఎస్ఐపి అన్నది అందరికీ తెలుసు, దట్ ఈజ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఒకసారి మన కార్పస్ అనేది క్రియేట్ అయిన తర్వాత, సో దాని నుండి మనం అమౌంట్ పెన్షన్ లాగా మనము ఎవ్రీ మంత్ తీసుకుంటాము. సో ఎవరికైనా అండి, సో దట్ ఈస్ ద మేజర్ గోల్ టు అటైన్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే దట్ యూ నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ యువర్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్. దానికంటూ ఒక కార్పస్ని క్రియేట్ చేసి దాని మీద వచ్చిన మన ఇన్కమ్తోనే మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ని లీడ్ చేయడాన్ని మనము హ్యావింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అంటాము. సో ఈ ఎస్ఐపి ప్లస్ ఎస్డబ్ల్యూపీ అనేది మనం ఎంత బాగా ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఎస్ఐపి. సో ఒక పర్సన్ ఎవ్రీ మంత్ ఒక 20,000 ఎస్ఐపి చేస్తే అప్ టు నెక్స్ట్ 16 ఇయర్స్ వరకు, మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో అది మీ ఇష్టం, బట్ ఇట్ షుడ్ కంటిన్యూ ఫర్ 16 ఇయర్స్. ఇలా 16 ఇయర్స్ 20,000 ఎవ్రీ మంత్ మీరు సేవ్ చేసినట్లయితే అది 15% సిఏజీఆర్తో 1.5 CR అవుతుందండి. అంటే మీరు పెట్టిన అమౌంట్, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 38 లాక్స్ అయితే మీకు 1 crore పైనే మీ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఫైనల్గా మీరు 1.5 CR మీరు ఆ గోల్ని అటైన్ చేయగలుగుతారు ఇఫ్ యూ కంటిన్యూ ద ఎస్ఐపి 20,000 ఫర్ 16 ఇయర్స్. ఎప్పుడైతే మీరు ఈ గోల్ అటైన్ చేయాలో దెన్ ఎస్డబ్ల్యూపీ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఎప్పుడైతే ఈ 1.5 CR అయ్యిందో దాని నుండి మీరు ఓన్లీ  8% ఇన్కమ్ని, అంటే మనం అప్పుడు రిస్క్ తీసుకోం కాబట్టి 8% ఇన్కమ్తో కానీ మీరు దాన్ని రన్ చేసినట్లయితే దాని మీద మీకు 12 లాక్స్ పర్ యానం వస్తుంది. సో 12 లాక్స్ పర్ యానం అంటే ఖచ్చితంగా 1 లాక్ పర్ మంత్ అనేది మీ ఎక్స్పెన్సెస్ని ఈజీగా మీరు దాన్ని అటైన్ చేయగలుగుతారండి. సో 1 లాక్ పర్ మంత్ మీకు కానీ అమౌంట్ కానీ వచ్చినట్లయితే, సో యూ క్యాన్ కంటిన్యూ విత్ దిస్ 1.5 CR. మీ ప్రిన్సిపల్ అమౌంట్, క్యాపిటల్ అమౌంట్ తగ్గకుండా మీరు చాలా ఇయర్స్ వరకు, ఎప్పుడు ఎంత ఇయర్స్ వరకు అయినా, మీరు డెకేడ్స్ వరకు అయినా ఈ విధంగా 8% ఇన్కమ్ని మాత్రమే మీరు దాన్ని జనరేట్ చేస్తూ ఆ 12 లాక్స్ మీద మీరు పర్ యానంతో పర్ మంత్ 1 లాక్ని మీరు ఇన్ పాసివ్ ఇన్కమ్ని తెచ్చుకోగలుగుతారండి. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవరైతే ఎస్ఐపి ప్లస్ ఎస్డబ్ల్యూపీ మీద మంచి అవగాహన ఉందంటే, మీరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి అంటే వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. బట్ ఎనీహౌ, ఈ మొత్తము అంటే ఈ ఎస్ఐపిని మనం రన్ చేయడము 1600, తర్వాత ఎస్డబ్ల్యూపీని మనము ఎగ్జిక్యూట్ చేయడము అంత ఈజీ కాదండి. డెఫినెట్లీ ఇన్ దిస్ ప్రాసెస్ మీకు డెఫినెట్లీ ఒక ఫైనాన్షియల్ ప్లానర్ అయితే అవసరం అవుతుంది. సో గో విత్ దిస్ ఫైనాన్షియల్ ప్లానర్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ ఎస్ఐపి ప్లస్ ఎస్డబ్ల్యూపీ. సో ఎస్డబ్ల్యూపీ కూడా అంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక 1.5 CR crore ఏదైనా మీకు 1 CR అట్లా ఉందనుకోండి, మీ క్యాన్ ఇమీడియట్లీ క్యాన్ అటైన్ అట్లీస్ట్ 80,000 పర్ మంత్ని అయితే మనం తెచ్చుకోగలుగుతామండి ఈజీగా. సో ఇలాంటి ఇంకేమైనా డౌట్స్ కోసం, ఇంకేదైనా మంచి సజెషన్స్ కోసము ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫర్ రిటైర్మెంట్ ప్లానింగ్ రిలేటెడ్ ఎనీథింగ్, దట్ యూ క్యాన్ రీచెస్ ఫర్ మోర్ డౌట్స్. బట్ ఈ ప్లాన్ అయితే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎస్ఐపి ప్లస్ ఎస్డబ్ల్యూపీ వర్క్స్ వెరీ వెల్ ఫర్ యువర్ రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.